రాష్ట్రంలోని తెరాస సర్కార్ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పోటాపోటీగా సెప్టెంబర్ పదిహేడు వేడుకల నిర్వహణకు సిద్దమైన వేళ వారికి దీటుగా ఉత్సవాలను జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది ఇందులో భాగంగానే తెలంగాణ తల్లి నూతన విగ్రహం రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఆవిష్కరణతో పాటు రాష్ట్ర గీతంపై ప్రకటన చేసేందుకు సిద్దమైంది హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం సిద్దించి డెబ్బై ఐదేళ్లవుతున్న సందర్భంగా ఏడాదంతా వజ్రోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది విలీనం విమోచనం స్వాతంత్ర్యం సమైక్యత అంటూ రాష్ట్రంలో సెప్టెంబర్ పదిహేడున జరిగే వేడుకలు ఎవరికి వారు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నాటి ప్రధాని నెహ్రూ హోంమంత్రి వల్లభాయ్ పటేల్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ స్టేట్ కు స్వాతంత్ర్యం కల్పించిందని చెబుతున్న కాంగ్రెస్ హైదరాబాద్ స్వాతంత్ర్య దినోత్సవ పేరిట వేడుకలు జరపాలని నిర్ణయించింది ఇందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పోటీగా వేడుకలను జరిపేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు ఇందులో భాగంగా రేపు గాంధీభవన్ వేదికగా జరగనున్న వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు తెరాస సర్కార్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ కొత్త రూపురేఖలతో విగ్రహాన్ని తయారు చేయించింది వజ్రోత్సవాల్లో భాగంగా రేపు రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉన్న ఈ విగ్రహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు నూతన రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో పాటు రేపు గాంధీభవన్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ రూపొందించిన ప్రత్యేక జెండాను ఆవిష్కరించేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తులు చేస్తున్నారు అందే శ్రీ రాసిన జయ జయ హై తెలంగాణ గీతంపై కాంగ్రెస్ నేతలు కీలక ప్రకటన చేయనున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించేలా భాజపా తెరాసలు వ్యవహరిస్తున్నాయని ఆ పార్టీ విమర్శిస్తోంది కాంగ్రెస్ కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే నిజాం పాలన నుంచి హైదరాబాద్కు విముక్తి లభించిందని దానిని తమ గొప్పతనంగా చెప్పుకోవటం సిగ్గుచేటని హస్తం నేతలు మండిపడుతున్నారు తెలంగాణ సాయుధ పోరాటం బీజేపీ ఎట్లా చేస్తుందంటే వాళ్ళే స్వాతంత్రం తెచ్చినట్టు నిజాం ను బయటికి పంపించినట్టు అసలు మీ పార్టీ లేకుండా అప్పుడు ఇవాళ మా పార్టీ మా పార్టీ బీజేపీ తెచ్చింది ఏది సర్దార్ పటేల్ మావాడు నేను ఒకటే అడుగుతున్నా సర్దార్ పటేల్ మీ వాడారేమో చెప్పు మా పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే ఆయన హోమ్ మినిస్టర్ అయిండు దాన్ని కూడా మీరు హైజాక్ చేస్తారేది నాకు అర్థం కాదు సాయుధ పోరాటంలో మీరు పోరాడినారా బాబు అదన్నా చెప్పండి ఆర్య సమాజ వాళ్ళు పోరాడి లెఫ్ట్ పార్టీలు పోరాడి కాంగ్రెస్ వాళ్ళు పోరాడి ఇది తెలుసుకోవాలని చెప్తున్నా ఎందుకంటే పదిహేడు నాడు ఏదో మేమేదో చేసేస్తాము పెరిగిన ధరలు డీజిల్ పెట్రోల్ గ్యాస్ జిఎస్టి ఇవన్నీ మళ్లించడానికి కొత్త కార్యక్రమం సెంటిమెంట్తో ఆడుకోవడం అనేది ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా శాశ్వతంగా నిలబడలే ఇద్దరు ప్రభుత్వాలకు కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ విలీనాన్ని గాని తెలంగాణ విమోచన పేరుతో గానీ రాజకీయం చేయకండి మీకు చేతనైతే ఈ ప్రాంతం అభివృద్ధికి సంస్కరణలు తీసుకురామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై అవుతున్న సందర్భంగా పాటు వజ్రోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది కాగా వజ్రోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న వేళ ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విందు సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలంతా సమావేశమయ్యారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లు జానారెడ్డి విహెచ్ శ్రీధర్బాబు పొన్నం ఇతర నేతలు సెప్టెంబర్ పదిహేడు ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది